జాయిన్ అయ్యారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎక్స్ వైస్ చైర్మన్ మరి శశిధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు సర్ వెల్కమ్ శశిధర్ రెడ్డి గారు థాంక్యూ సర్ ఇలాంటి ఇష్యూస్ తో మీరు డీల్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం సర్ ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ కొంచెం అటు ఇటుగా ఒక 2 వీక్స్ నుంచి వర్షాలు చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి మన రాష్ట్రం మీద ఆఫ్ కోర్స్ దేశం మొత్తం అట్లానే ఉంది బట్ మన రాష్ట్రం ప్రత్యేకంగా ఎట్లా ఉంది సర్ ఈ వర్షాల విషయంలో వరద ప్రభావిత ప్రాంతాల విషయంలో సర్కార్ తీసుకుంటున్న స్టెప్స్ ఎట్లా ఉన్నాయి సరే మీరు అన్నది మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చూసిన పరిస్థితులు ఈసారి ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ఈ సందర్భంలో అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే మనకు ఇక్కడ వరదలు వచ్చేటువంటి సమయంలో జపాన్ లో వరదలు ఉన్నాయి అమెరికాలో వరదలు ఉన్నాయి అనేక అంటే వాతావరణ మార్పు ఇవన్నీ కూడా ఉంది దాన్ని మనం కాదనిలేం మనం అనుకున్నటువంటి దానికన్నా ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు మనం దాన్ని ఎదుర్కొనేటువంటి సరైనటువంటి సంసిద్ధత దాన్ని దానివల్ల నష్ట ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కావాలి తీసుకోవాల్సిన నివారణ చర్యలు వీటన్నిటిపైన మామూలుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పడినప్పుడు డిజాస్టర్ అంటే కేవలం రెస్క్యూ రిలీఫ్ అంటే తక్షణ సహాయ రక్షణ కార్యక్రమాలే కాకుండా ఒక విపత్తు సంభవించిన దానికన్నా ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు తర్వాత చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల గురించి దీనిపైన పూర్తి స్థాయిలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇది నిరంతరంగా జరగాల్సినటువంటి ప్రక్రియ కానీ మనం గత 9 సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఒక ముఖ్యమంత్రి గారు ఉండేటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి అథారిటీ కానీ ఎక్కడ కూడా నేను ఎంతో వెతికి చూశాను లో లోపల ఏమైనా జరిగిందా మనకు జీవోళ్ళు దాచిపెట్టేటువంటి అలవాటు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా తెలవకుండా చేసిందంటే ఎక్కడా కూడా అసలు ఒక దాఖలా లేవు అంటే విపత్తు సంభవించినప్పుడు అందరూ కూడా మంత్రులు కానీ పూర్తి అధికార యంత్రాంగం కానీ మీడియా కానీ మీరంతా కూడా విపత్తులు సంభవించినప్పుడే దీని గురించి మనమంతా కూడా ప్రత్యేకమైనటువంటి దుస్తారిస్తాం కానీ రాకముందు వచ్చి జరిగిపోయిన తర్వాత వాటిని విస్మరిస్తున్నాం అనేటువంటి మాట ఇది ఒక దురదృష్టకరమైనటువంటిది ఇది మంచి పద్ధతి కాదు అనేక సందర్భాల్లో నేను అప్పీల్ చేశాను దీన్ని ఆలోచన చేయాలి దీని గురించి అంటే మాత్రం జరగకుండా పోయింది అయితే ఇప్పుడు వచ్చినటువంటి వర్షాలు ఇది బహుశా నాకు గుర్తున్నంత వరకు నేను చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడాను వాతావరణ విభాగంలో హైయెస్ట్ లెవెల్లో పనిచేసినటువంటి అధికారులతో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అధికారులతో కూడా మాట్లాడితే ఇంత పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది ఈ మధ్య కాలంలో ఎక్కడా దాఖలు లేవు అంటే 618 మిల్లీమీటర్ల వర్షం పడిందంటే 61 సెంటీమీటర్ల వర్షం పడడం 24 గంటల్లో రికార్డ్ అయినటువంటి వర్షపాతం ఇది చాలా ఎవరు ఊహించినటువంటి విధంగా జరిగిందని చెప్పుకోవాలి అంతేకాకుండా 2009లో కృష్ణా నది వరదలు వచ్చినటువంటి సందర్భంలో నేను ఆ రోజు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా నేను ఎన్డీఎంఏ సభ్యునిగా ఉన్నటువంటి తరుణంలో 2 రాత్రులు సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి గారితో కూడా నేను ఉండినటువంటిది నాకు బాగా గుర్తుంది కృష్ణా నది వరద లెవెల్ పెరుగుతుంది శ్రీశైలంకు ముప్పు వాటిల్లుతుందా మనం ఎక్కువ నిలువ ఎక్కువ వదిలిపెట్టేస్తే కింది ప్రాంతాల్లో ఇబ్బంది కలుగుతుంది వదిలి నీరు గేట్స్ ఎత్తకపోతే కర్నూలు పట్టణం మునిగిపోతుంది ఇవన్నీ కూడా చాలా డెలికేట్ గా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి సందర్భం అది అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఒక విస్తృతంగా వర్షాలు అంటే ఆ జిల్లాలో మహబూబ్ నగర్ కానీ అటు కర్నూలు కానీ ఇంకా పారివాహిక ప్రాంతం పై నుంచి కూడా చాలా విస్తృతంగా వర్షాలు పడ్డాయి అది కంటిన్యూస్గా రోజుల తరబడి అలాంటి హెవీ రెయిన్స్ రావడం వలన అంత మనకు శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ 26 లక్షల క్యూసెక్స్ ఉండగా ఆ రోజు వచ్చినటువంటి వరద 25 లక్షల క్యూసెక్స్ వరకు వచ్చి శ్రీశైలం మనకు ఏమీ నష్టం కాకుండా ఉండిపోయింది అయితే ఇప్పుడు మనం ప్రతి దాంట్లో కూడా నేర్చుకోవాల్సిన